నీ ఫిర్యాదు ఏమిటో వివరంగా చెప్పు. చెప్పడానికి ఏముంది శివరామయ్య గారు, అందరికీ తెలిసిందే నా పొలం ఎంతుందో. కరణ మున్సిపులు లెక్కలు చూశారు, రాళ్లు నా పొలంలో జరిగినట్టు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. ఇది ముమ్మాటికి కిష్టి గారు చేసిన అన్యాయమే. చెప్పండి కరణం గారు. అవును ప్రెసిడెంట్ గారు, నేను వెళ్లి కొలతలు అవి చూశాను. రాఘవయ్య చెప్పింది అక్షరాల నిజం. ఏం కిష్టయ్యా నువ్వేమంటావు? నేను అట్లాంటి తప్పుడు పని చేయలేదు. ఇక నేను చెప్పడానికి ఏముంటుంది బావగారు? ఏమంటావు మామ, మన కిష్టయ్యదే తప్పని తేలటం లేదు. తేలితే మాత్రం కిష్టయ్య శివరామయ్య స్వయాన బావ బావమరదులు. అతను ఎంత అన్యాయం చేసినా తీర్పు కిష్టయ్యకే అనుకూలంగా ఉంటుంది. చూడు, ఇక నా తీర్పు చెప్పమంటారా? మీరంతా తగాదా వివరాలన్నీ విన్నారు. సాక్ష్యాలను బట్టి చూస్తే కిష్టయ్యే తన పొలంలోని సరిహద్దు రాళ్లను కావాలని జరిపినట్టు రుజువైంది. అందువల్ల ఆ రాళ్లను తిరిగి యథాస్థానంలో ఉంచటానికయ్యే ఖర్చుని కిష్టయ్యే భరిస్తూ తప్పు చేసినందుకు గాను పంచాయతీకి 116 రూపాయలు ఇచ్చుకోవాలని నా తీర్పు. ఆశలు పండించే నిన్నే చేరని, నీ కోసమే నా జీవితం, నా కోసమే నీ జీవితం. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. పిలిచే నా చెలి, ఆకుల గల గలలు నడిచే కోమలి. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. నీ మీదనే నా ధ్యానము, నీవే చెలి నా ప్రాణము. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని.
కలలు మరి నీలో ఉన్న కలలు అన్ని నేడు నిజమవు వేళ రానే వచ్చనే. నాలో ఉన్న కలలు మరి నీలో ఉన్న కలలు అన్ని నేడు నిజమవు వేళ రానే వచ్చనే. తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా నీ చిరునవ్వులకై వెతికే నాయదా. అంతట నీ రూపం నన్నే చూడని ఆశలు పండించే నిన్నే చేరని. కూడా తయారై వచ్చావన్నమాట. సరే మా ఇద్దరిని ఒకేసారి చంపు.
రామును చంపేస్తున్నాడు అన్నయ్య, కృష్ణ రామును చంపేస్తున్నాడు అన్నయ్య. రాము నేను ఇక్కడే ఉన్నానమ్మా, నీ దగ్గరే ఉన్నానమ్మా. కృష్ణ రామును చంపేస్తున్నాడు అన్నయ్య, సంపద చెప్పు అన్నయ్య, రాముని కాపాడు అన్నయ్య, రాముని కాపాడు అన్నయ్య. సంపరు చెల్లెమ్మా, నీ రాముని ఎవ్వరు సంపరు. చూడమ్మా ఎవ్వరు సంపరు. ఎవరు నిన్న పెళ్లి చేసుకో బాబు, లలిత మాత్రం మర్చిపో బాబు, లలిత మాత్రం మర్చిపో. అమ్మా రాము, మిస్టర్ రామచంద్ర మీతో కొంచెం మాట్లాడాలి, బయటకు రండి. రామచంద్రరావు, మీ అమ్మ మానసికంగా బలంగా దెబ్బతింది. ఇది ఇంజెక్షన్ వల్లనో లేక వేరే మందుల వల్లనో నయమే జబ్బు కాదు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అసలు ఆమె ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. ఆమె స్వభావానికి అనుగుణంగా నడుచుకోవటం చాలా అవసరం. మే గాడ్ బ్లెస్ యూ. రాము, డాక్టర్ చెప్పింది విన్నావుగా, జన్మనిచ్చిన తల్లి కంటే వేరే ముఖ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారం నడుచుకోవటం నీ ధర్మం, నీ కర్తవ్యం. అంతకంటే నేనేం చెప్పలేదు. రాము, ఇది చేతులు కాదు బాబు. అమ్మ ప్రాణాల కోసం మీరేం చేయమన్నా చేస్తానన్న, మీరేం చేయమన్నా చేస్తాను బాబు. సార్, మీ అమ్మగారు పిలుస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను ఎక్కువ రోజులు పట్టను బాబు. అమ్మా ఎంత మాట అనుకమ్మా. రాము, నాది ఒకే ఒక కోరిక. ఏమిటమ్మా చెప్పమ్మా. నేను కళ్ళు మూసేలోగా నీ పెళ్లి చూడాలంటరా? తప్పకుండా చూస్తాను, తప్పకుండా చూస్తాను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందమ్మా. నీకు నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకుంటానమ్మా. చూడు మిస్టర్ జలం. ఎస్. నువ్వు గొప్ప అబ్జెక్షన్ లేవదీసావయ్యా. మీ నాన్న నీకు నీ భార్యకు వెంటనే విడాకులు ఇప్పించమంటున్నాడు. నువ్వేమో కాదు కూడదు అని దాన్ని నెత్తి మీద కూర్చున్నావు. నేను ఎలాగయ్యా ఈ మ్యాటర్లో ప్రొసీడ్ అయ్యేది? హరే రామ హరే కృష్ణ. అయ్యా ప్లేటర్ గారు, నన్ను కంగారు పెట్టకండి. నాకు కావలసింది విడాకులు, ఆపడం. నీ భార్య నీకు వద్దని రాసి సంతకం పెట్టండి. నువ్వు రెడీయా? అమ్మ బాబోయ్, ఫస్ట్ సంతకం పెట్టకండి. పెట్టను. అయితే విడాకులు ఇవ్వడానికి వీలేదు. అలాగా అయితే పెట్టకండి. పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే నానా పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే. నిర్ణయం అనేది చాలా తేలికండి. ఈ విషయంలో ఆలోచన చాలా అవసరం. నేను ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఆ 10,000 రూపాయల కట్నం తలుపులమ్మ ఇస్తేనే తప్ప ఈ విడాకులు ఆగదు. నిన్న మాత్రం బ్రహ్మదేవుడి తరం కాదు. అది సరే, నా సంగతి తీసు. డబ్బేనా? డబ్బు సంగతి ఎవరు అడిగారండి? మా అమ్మాయి పెళ్లి సంగతి. పెళ్లి కొడుకు సంగత ఇదిగో. అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు, లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఎలా ఉన్నాడు కుర్రాడు? బాగున్నాడు, వెరీ గుడ్. అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు, అమ్మాయి బీఏ చదువుతుంది. చదువు చదువు చూడి, అబ్బాయికి అమ్మాయి సరి చూడి. ఈ ఫోటో ఇక్కడ ఉంచండి, ముందు మా గృహశాఖ మంత్రి చూడాలా మరి. అయ్యయ్యో, అక్కడ చూసి ముద్ర వేస్తేనే కదండి మిగతా కార్యక్రమాలన్నీ జరిగేవి. కరెక్ట్ కరెక్ట్.
మీ ఇంట్లో కూడా అంతేనా? ఆ నీకు అనుమానం అక్కర్లేదు, ఏ ఇంట్లో అయినా. చూడదే గౌరీ పుస్తకాలు ఎలా మునిగి తేలుతుందో. అది చదువు కాదే, కళ్ళు మూసుకుని ఏవో ఊహాలోకాల్లో తేలిపోతుంది. గోల చేయకండి. ఏమిటే గోల? ఏమే గౌరీ, రాత్రంతా నిద్రపట్లేదా? పట్ట పగులు చెట్టు కింద నిద్రపోతున్నా. అబ్బే అదేం లేదు, అదేం లేదే. సరే గాని ఈ శుభవార్త విన్నావా? ఏమిటి? మన కౌశల్యాదేవికి పెళ్లి కాబోతుంది. అలాగా? కంగ్రాచులేషన్. పెళ్లి కొడుకు ఎవరే? దాని దగ్గర ఫోటో ఉంది, మేమెంత బ్రతిమాలినా చూపడం లేదు. నువ్వే అడుగు. ఏ కౌశల్య, ఏది ఆ ఫోటో చూపించు. ఆ ఫోటో నీకెలా వచ్చింది? ఇలా ఇవ్వు. ఇస్తాను గాని ఆయన పేరు చెప్పాలి. పేరా? పేరు దశరథుడి మాట మీద అడవులకు వెళ్ళింది ఎవరు? లక్ష్మణుడు. కౌశల్య కొడుకు పేరేమిటే? ఏవే కౌశల్య, నీ కొడుకు పేరేమిటే? నాకు పెళ్ళయ్యి కొడుకు పుట్టి పేరెట్టాక చెప్తా. అందాక మీ ఆయన గారి పేరు చెప్పవే. చెప్పవే. రామచంద్రరావు. అలాగే నాన్న. హరే రామ హరే. అమ్మా నీకెందుకమ్మా ఈ శ్రమ? శ్రమే ఉంది బాబు, ఇది ఆచారం.
దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠించాడు. నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాకవు లలిత. కళ్ళు మూసుకుని ఏం వరం కోరుకున్నారు లలితాదేవి గారు? నువ్వేం కోరుకున్నావో ముందు చెప్పాలి. నేనా? కాలేజీ లెక్చరర్ పోస్ట్కి దరఖాస్తు వేశాను. ఏవైనా సరే ఆ ఉద్యోగం నాకే ఇప్పించి దేవుడా అని కోరుకున్నాను. నాకంటే నీకు ఆ ఉద్యోగమే ముఖ్యమా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇంతకీ తమరేం కోరుకున్నారు? ఏమైనా సరే ఆ ఉద్యోగం మాత్రం నా బావకి ఇప్పించక స్వామి అని కోరుకున్నాను. అయితే మరి నీ దేవుడేమన్నాడు? ఏమంటాడు? నా దేవుడు నేనేదెదిగినా కాదనడు. అలాగా అండి. అయితే చూడండి, ఉద్యోగంలో జాయిన్ కమ్మని పాత్ర కూడా వచ్చేసి. లలిత, చూడు. అరే ఏమిటిది? ఇదిగో చూడు, నీకు ఇష్టం లేకపోతే ఈ ఉద్యోగమే కాదు నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. దీన్ని ఇప్పుడే చించి పారేస్తాను చూడు. వద్దు బావా. మరైతే ఇంకా ఎందుక ఏడుపు? నన్ను విడిచి వెళ్ళిపోతావుగా మరి. పిచ్చిదాన, నిన్ను విడిచి నేను అక్కడ ఒంటరిగా ఉండగలనా చెప్పు. ఇదిగో చూడు, మన ఇద్దరికి వెంటనే పెళ్ళైపోతుంది.
మనిద్దరం కలిసి అక్కడే హాయిగా ఉంటాం. ఇప్పుడు చెప్పు, వెళ్ళమంటా వద్దంటావు? వెళ్ళు వెళ్ళు అని అలా చెప్పకపోతే నవ్వుతూ చెప్పకూడదా? ఏం చెప్పు. ఈ నవ్వుకు బహుమతి ఏమిటో తెలుసా? బాగుందా ఈ హారం కంటే నన్ను చుట్టిన ఈ బంధమే బాగుంది బావా. ఇది శాశ్వతంగా ఉంటే నాకంటే చాలు. బావా బావా, ఎందుకు బావా బాధపడ్డావు? ఆ నాడు నిన్ను ఊరికి పంపించేటప్పుడు నాలుడు నాలుడు అని గంతులు వేసిన మా చిన్నాన్ని ఈనాడు నేను వెళ్ళి పెళ్లికి రమ్మంటే నేను రాను కొమ్మని కసిరి కొట్టాడు. ఆయన మనిషేనా? అయినా లలితను నిన్ను వేరు చేసి ఆయన ఏం కట్టుకుపోతాడు? అవన్నీ మర్చిపోయి బావా లేచిపెట్టు, మర్చిపో. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. ఉద్యోగంలో చేరగానే ఉత్తరం రాయి. మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయించి నీకు నాస్తం. తమ్ముడు తమ్ముడు, అల్లుడితో మొత్తం కడుతూ కూర్చుంటే ఆ బతక అంతా వెళ్ళిపోతుంది. రాము నేను బయలుదేరు. అన్నట్టు లలిత ఎక్కడ? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో చెప్పి వెళ్ళొద్దు. అమ్మా లలితమ్మా వచ్చేసా పెళ్ళేనా? అబ్బో బావకేవో స్పెషల్ గా పిండి వంటలు చేసుకొచ్చినట్టున్నావు. ఏదో ఒకటిలాగా ఎదురు చూద్దాం. అన్నయ్య నువ్వు ఇక్కడ వంటలు రుచి చూస్తూ కూర్చుంటే అక్కడ బస్సు కాస్త వెళ్ళిపోతుంది. బావా నీ కోసం మా చెల్లెలు వేరే అట్టి పెట్టుంటుంది, తర్వాత తీరిక తినొచ్చు. పదండి పదండి. అదే పదిగా మాట్లాడుతూ కూర్చోక బయలుదేరు. త్వరగా పట్టి మర్చిపోరా బాబు. ఏవే కౌశల్య, మన గౌరీ తన శ్రీవారి ప్రేమలో పడి మనల్ని మర్చిపోతుందేమో. పోనీ మా ఉత్తరాల కన్నా జవాబిస్తావా లేక మీ శ్రీవారితోనే మాట్లాడుతూ కూర్చుంటావా? గౌరీ వాళ్ళు అమ్మొస్తుంది, రండి పోదాం. గౌరీ మీ అత్తగారు మామగారు వెళ్తున్నారమ్మా. చూడమ్మా మీ ఆయన వచ్చి ఏమైనా మాట్లాడితే సిట్లు ప్రక్క అడిగిన దానికల్లా జాగ్రత్తగా జవాబు చెప్పమ్మా. అదిగో అల్లుడు గారు వస్తున్నారు. నిజంగా నా పని జ్ఞాపకం ఉంటుంది కదా.
మేమే వస్తామమ్మా, మంచి రోజు చూసి నిన్ను తీసుకుంటాం. ఉత్తరాలు రాస్తూ ఉండు. కలకాలం పసుపు కుంకుతాం వత్తిలు తల్లి. వస్తానా? బావగారు వెళ్ళేస్తాం. మంచిగా బావగారు. హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. మీరు నాపై చూపిన గౌరవాభిమానాలకు నేనెలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నాకే అర్థం కావటం లేదు. మీరేం మాట్లాడక్కర్లేదు సార్, ఒక్క పాట పాడండి సార్. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. మల్లె తీగ వాడిపోగా పూలు పూయునా. మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా. కడలిలో నా మునుగు వేళ పడవ మనకు
నాకు తోడురా పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా ఒంటరిగా కూర్చుని ఆడుకుంటున్నావా తల్లి? నాతో ఆడేందుకు జతగా ఎవరున్నారు పెదనాన్న? అమ్మా, నువ్వు నా కన్న బిడ్డ లాంటి దానికి. మీ అమ్మా నాన్న కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదమ్మా. వద్దు పెదనాన్న, వద్దు. నేనెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాను, వాళ్ళను దేవుడు నా నుంచి దూరం చేసేశాడు. మనం దేవుని చేతుల్లో పావుల్లాంటి వాళ్ళు. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసింది. జరిగిందాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా కూలిపోతే లాభమేమైనా ఉందా? నేను ఒక్క మాట చెప్తాను తల్లి, గతం అంతా మర్చిపోయి పెళ్లి చేసుకుంటే నీకు ఈ ఒంటరితనం దిగులు ఉండవమ్మా. నేను నీ కన్న బిడ్డ లాంటి దాన్నని కదూ అన్నావు. నువ్వు నాకు ఇచ్చే సలహా ఇదా? ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? అందరిలాగే ఆనందంగా సంతోషంగా జీవించడానికి నేను నోచుకోలేదా పెదనాన్న? నోచుకోలేదా? నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టే కానీ. చూడమ్మా, 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 కళ్ళల్లో కన్నీరు చూడలేనమ్మా. చూడలేనమ్మా. అయ్యో సాంబడా, ఇదేంత అసలు అయ్యా? సరిగ్గా కచ్చు పళ్ళలు ఇరుకుపోతున్నాయి. చూడు తలుపులు, నువ్వు ఎదురుగా ఉంటే నా కాళ్ళు చేతులు వణిగిపోతాయి. నువ్వు ఊరుకో, క్షణంలో దంచేస్తావా? మండిపోను సరాసరి ఇక్కడికి వచ్చేసి ఎన్ని వేల గుండెలా నీకు? అసలు గుండె ఎక్కడుంది అత్తయ్యా? ఆనాడు నీ కూతురు మెడలో మంగళ సూత్రం కట్టిన ముహూర్తాన్ని నా గుండెలు కూడా దాని గుండెల్లో కలిపేశాను. ఎక్కడ నా అర్థాంగి, ఎక్కడ నా పెళ్ళం? ఈ పెళ్ళమా? అడంగి మొహాని పెళ్ళం కూడానా? ఈ అడంగి మొహానికే కదా అత్తయ్యా ఆనాడు పెళ్లి చేశావు. పెళ్లి చేశానుగా? ఓ జుట్టు పోలిగా నీకా నా కూతురికి పెళ్లి చేస్తా. మీ బాబు నువ్వు ఎంఏ చదవని చెప్పిన మాటలు నమ్మి పెళ్లి చేశాను రా. నువ్వు మాత్రం 10,000 కట్నం ఇస్తానని చెప్పి 10 రూపాయలు పంచి కట్టబెట్టి మోసం చేయలేదు. నిన్నేం మోసం చేయలేదా బాబా? ఆ అమ్మాయి మోసం చేయలేదంటుంది. లోపలికి వచ్చే లోపకరంగా. హరే రామ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. నిన్ను మామయ్య, నేను ఈ ఇంటల్లుండి చూసావా నీ భార్య ఎలా సన్మానిస్తుందో? నువ్వే నా స్థితిలో ఉంటే నువ్వేం చేస్తావు మామయ్య? అల్లుడు, నువ్వే ఈ రోజు అనుకో, నీ మధ్య అనుకో, ఈ రోజు వచ్చి మధ్యతో మరబెట్టుకుంటే నేనేం చెప్పగలను? ఈ గోటం తిరగేస్తాను మామయ్య. ఆ శక్తి లేకగా పోయిన పుష్కరించి ఇది దంచుకుంటూ కూర్చున్నాను. అల్లుడు, అమ్మా నాన్నకు మాత్రమే కాదు నాకు కూడా అన్యాయం చేస్తున్నావు అమ్మా. ఏమిటి అన్యాయం? వాడికి అంత పిల్లల మీద మోదు ఉంటే దగ్గర తనంతగా తీసుకెళ్ళను. అయితే ఆ 10,000 ఇచ్చేస్తావు. మాట్లాడితే పళ్ళు రాకపోతాను. ఈ జమ్మలో 10,000 ఇవ్వడం అనే మాట కల్లా అత్తయ్య? ఇదన్న మాట నీ ప్రతిజ్ఞ? ఇదే. అయితే నాది విను, ఇదే ఇంట్లో నీ నోటితోటే ఒప్పించి నీ కూతురుతో కలిసి నేను తండ్రినై నీ కూతుర్ని తల్లిగా మార్చకపోతే నా పేరు మంటపేట అప్పల వెంకట చలమే కాదు. ఈ జుట్టు, ఈ టోపీ మీద వస్తు నేను చెబుతున్నాను. మారాపా ఏడు మంగమ్మ శబ్దాలు చాలా విన్నావయ్య అత్త. మంగమ్మ శబ్దము, మంగయ్య శబ్దము చూపిస్తాను ఒక టాటాక. మీ తల్లి గిర్రాలేదా? ఇంతవరకు ఆయనకు 2 ఉత్తరాలు రాశాను. ఆ 2 ఉత్తరాలు ఆయనకు అందాయో లేదో తెలియదు. అందినా పని ఒత్తిడి వల్ల జవాబు వ్రాసి ఉండరు. నా ఈ ఉత్తరం వారికిచ్చి కనీసం దీనికైనా జవాబు వ్రాయమనండి. ఇప్పుడు మీ కోడలు గౌరీ. తప్పంతా నాదేనండి.
చిన్నప్పటి నుంచి లలిత్కి రాముకి పెళ్లి చేస్తామని మనమే అంటుండేవాళ్ళం. కానీ నా ప్రాణం నిలబెట్టడం కోసం రాము ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. అవును, ఇప్పుడు ఎవరినా నీ ఏం లాభం? అడుగు, రాము వచ్చాడు. రాము, మీ ఆవిడ ఉత్తరం రాసింది, దీనికైనా జవాబు రాయి. ఇప్పుడు నా భర్తతో పాటు కలకత్తాలో ఉంటున్నాను గౌరీ. మా ఆయన ఎంత మంచివారో మాటల్లో చెప్పలేని. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే లోకాన్నే మర్చిపోతాను. ఆయన్ని విడిచి క్షణం ఉండడం అంటే ప్రాణం పోయినట్టుంటుంది. ఆయన కూడా అస్తమానం నా వెనకే తిరుగుతూ మాటలతో ఊపిరి సలపనివ్వరు. మీ శ్రీవారు అంతకంటే ఎక్కువే అనుకుంటాను. అందుకే ఇంతవరకు నాకు ఒక ఉత్తరం అన్నా రాయలేదు కదూ. అవునే గౌరీ, మీ ఆయన్ని నేమని పిలుస్తారే, ప్రేసి అంటారా లేక డార్లింగ్ అంటారా? ప్రేసి, డార్లింగ్. నో కౌసల్య, నో, లేదు లేదు. అమ్మా, ఏమిటమ్మా ఇదంతా? నిన్ను బరువైన పనులు చేయొద్దని డాక్టర్ చెప్పలా? డాక్టర్లకి బాబు నిన్నైనా చెప్తారు. సరే, నేను సహాయం చేస్తాను. ఇదమ్మా చూడరాము, నా మీద వేసవిత్తు ప్రేమన్నా, నేను కష్టపడకుండా ఉండాలనుకున్నా నువ్వు వెంటనే వెళ్ళి కోడలు తీసుకురా. ఎందుకమ్మా ఈ తొందర? నాకు పరీక్షల టైం, వెళ్ళి తీసుకురావడానికి సెలవు దొరకదు. ఆ మాట ఎత్తితే చాలు, ఏదో వంక చెప్తావు. రాము, మీ ఆవిడికి ఉత్తరం రాయమన్నాను, రాశావా? ఇంకా రాయలేదు నాన్న. సరే సరే, ఇప్పుడైనా రాయి. సీత, నిన్ను బలువైన పనులు చెయ్యొద్దని డాక్టర్ చెప్పాడా? ఈ లైఫ్ నేను చేస్తాను. చాలు చాలండి, తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకటే పాట. వాడేమో భార్యను తీసుకురామంటే సెలవు దొరకలేదని వంక చెప్తాడు, మీరేమో చేతులు కట్టు కూర్చుంటారు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఉత్తరం రాయమంటావా? మీరేమి ఉత్తరం రాయనక్కర్లేదు, ఇవాళ దశమి, వెంటనే బయలుదేరి వెళ్ళి కోడలు తీసుకురండి. అలాగేనండి, ఆజ్ఞ. చూడమ్మా, నీకోసమని ఈ మినపసును స్పెషల్ గా చేయించానమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్లి అలమార్లో పెడితే తాళం వేసుకోమ్మా. పని పాఠాలు ఇన్నాళ్ళు చూశారంటే నిమిషానికి 60 ఉండాలి. గుడుకు గుడుకు మింగేస్తారు. నువ్వు గాని లే, నీకు 60ది. రమ్మా. ఎవరు? నమస్కారం ఆంటీ, ఉల్లాసగా ఉన్నారా? ఎవరమ్మ నువ్వు? నా పేరు విసారం ఆంటీ. నేను రమ్మ చిన్నప్పుడు ఒకే బళ్ళ చదువుకునేవాళ్ళం. ఒకే బళ్ళు చదువుకున్నారా? నేను ఎప్పుడు చూడలేదే. చిన్నప్పుడు గౌన్లు వేసుకునే వయసులో మీరు ఒకసారి నన్ను చూశారంటే. ఇప్పుడంటే నాకు పెళ్ళైంది, బొంబాయిలో ఉంటున్నాం. మా వారు జంబో జట్లో పైలట్ ఆఫీసర్ గా ఉంటున్నారు. నేను పోగలు కట్టడం మొదలుపెట్టి ఒళ్ళు చేశాను కదూ, అందుకని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఏ రమ్మ, నేనే విశాలం. ఆంటీ ఆంటీ, రమ్మకు పెళ్ళయిందా? అయిందమ్మా, ఓ తరమాసం ఎదవకిచ్చి పెళ్లి చేశాం. వాడు ఏమన్నా ఒక్కొక్క క్లాసు 4 సార్లు తప్పుతూ 4వ క్లాసులోకి వచ్చి ఆగిపోయాడు. వాడు బాబు ఏం చేశాడో చూసావా అమ్మా? వాడు ఎంఏ చదివాడని మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి పెళ్లి చేశాడు. తీరా పెళ్లి అయిన తర్వాత ఆరాధిస్తే ఆ ఎంఏ అనేది వాడు చదివిన చదువు కాదట, వాడి ఇంటి పేరట మండపేట అప్పల వెంకట చలమట. ఆ పేరు దాన్ని తిరిగేసి
ఎంఏ అని చెప్పాడు. ఎంఏ చదివి నన్ను వస్తున్నాడు ఇంతకు అన్నయ్యం కావాలని 10,000 రూపాయల కాసిన ఉడాడు గొప్పని పెళ్లి చేశానే అమ్మా. సరే ఎందుకులే, అయింది ఏదో అయిపోయింది, ఇంత మోసపోయి కడుపు చించుకుంటే కాలమే పడుతుందని వెళ్ళడమ్మా. ఆ అమ్మాయి రమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి కబుర్లు చెప్పుకోండి అమ్మా. పదవి బంగారు నాటి పిల్ల ఎంత ముచ్చటగా ఉంది, కానీ తర కానీ ఎంతవరకు బియ్యేవాడేవలేదు. అయ్యో బాబా, చీరలు చారదల్లో ఉన్నావు బాబా. అలాగా అయితే నన్ను నీ కౌగిల్లో బిగించి ఏది ఒక్కటి. అమ్మో, మా అమ్మ చూసిందా నా చెంప మీద, నీ మూతి మీద ముద్దుకు బదులు? అయితే మీ అమ్మని అడిగేస్తాను. ఆంటీ చూడండి, నేను ఒకటి ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఇవ్వమ్మా పాపం, ఎంత ఆశ కూడా అడుగుతున్నాను, ఒకటి ఇవ్వు. చూసావు చూసావు, మీ అమ్మ ఇచ్చేయమంటుంది, నువ్వు మరి అబ్బా రమా. చాలా తీరం ఉంది, అంత బాగుంటుందా? ఇంకొకటి ఇవ్వదే, ఇంకెవ్వను అమ్మా చూడవే, ఇంకోటి ఇవ్వమంటోంది. చూసావా చూసావా, మీ అమ్మ ఏమంటుంది, వెంటనే ఇచ్చేసి. చూసావా, సోమరు కోతలకు ఇవ్వద్దంటే తన స్నేహితురాలు కూడా ఇవ్వడం లేదు. పిచ్చి పిల్ల, నన్ను అడిగితే కానీ ఏ పని చేయదు, వెట్టి వెర్రి బాగుంది నాలాగే. అత్తయ్య మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను.
ఏమిటి బావగారు శాస్త్రలో తోతరన్నా? అందరూ కప్పులు తోతరుగా, వాళ్ళు ఇంగ్ అవ్వకుండా శాస్త్రలో తోతరారు. ఎలా ఉందో మన ప్లేటర్ బ్రెయిన్. నమస్కారం మామయ్య గారు. నమస్కారం ఆయన. కులాసా? కులాసాగానే ఉన్నాను. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చాను. మన కాలేజీ టైం అయింది, వెళ్ళొస్తాను. మంచిదైనా డ్యూటీ ఫాస్ట్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. నే కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. రాము, జేబులు మనం మర్చిపోయావు. వస్తానమ్మా. ఈ కాలపు కుర్రాళ్ళే అంత అన్నీ మర్చిపోతారు. మా రాముకు ప్రతిదీ వాళ్ళ అమ్మే గుర్తు చేయాలి. ఇక రాము గురించి ఆమెగా ఇబ్బంది ఉండదండి. ఇక మా అమ్మాయి గౌరీ అన్నీ చూసుకుంటుంది. పట్నంలో కాస్త పని నేను వచ్చాను బాబు. పోతూ పోతూ తమరు చూసుకోదామని. కులాసయ్యనా? కులాసా బాబు. అంత బాగున్నారా? అంత బాగున్నారు బాబు. పాపం ఆ లలితమ్మే. లలిత? లలితకేమైంది? ఆ వేళ మీకు పెళ్లి జరుగుతున్న రోజున రాము రాము అని అరుచుకుంటూ పిచ్చిదానిలా మన ఇంటికి వచ్చింది బాబు. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురింట్లో ఆయనకి పెళ్లి అయిపోయి ఉంటుందన్నాను. అది విని పాపం పిచ్చి తల్లి కుప్పలా కూలిపోయింది బాబు. అది తలుచుకున్నప్పుడెల్లా నాకుంటే పగిలిపోతూ ఉంటుంది బాబు. బాబు, ఏమిటని అయిపోయారు? బాబు, మీ మనసు నొప్పించినట్టున్నాను. క్షమించండి బాబు, నేను వెళ్ళొస్తా. ఆ వేళ మీకు పెళ్లి జరుగుతున్న రోజున రాము రాము అని అరుచుకుంటూ పిచ్చిదానిలా మన ఇంటికి వచ్చింది బాబు. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురింట్లో ఆయనకి పెళ్లి అయిపోయి ఉంటుందన్నాను. అది ఇది పాపం పిచ్చి తల్లి కుప్పలా కూలిపోయింది బాబు. నీకెంత అన్యాయం చేశాను లలిత. లలిత, పాలండి.
వసంత, నన్ను ప్రేమించి వేరే ఒకరిని పెళ్లి చేసుకున్నావు కదూ. లలిత, అదేమిటి లలిత అలా ఉన్నావు? వసంత తన్ని వదిలి వెళ్ళినట్టే నువ్వు కూడా నన్ను. లలిత, ఆ మాట మాత్రాన దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠింపచేశాడు. నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాకవు లలిత. ఇక ముందు ఇదే నీళ్ళు, నీ ఇంట్లో కంటతడి పెట్టచ్చా? గౌరీ, ఈనాటి నుంచి నీ మీద పెద్దరికం బాధ్యత పడ్డాయి. ఎదుటి వాళ్ళ మనసరిగి ప్రవర్తించాలి. నీకెలాంటి కష్టం వచ్చినా బాధ కలిగినా పై వాళ్లకు పెదవి ఇప్పి చెప్పకమ్మా. చెప్పడమ్మా, చెప్పడం. But
బండికి టైం అయింది, రాము ఇంకా టాక్సీ తీసుకురాలేదు. అడుగో అడుగు వచ్చారే అన్న, టాక్సీ వచ్చింది. బావు గారు మొన్న వచ్చారో లేదో అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది. అవునండి, మీరు మళ్ళీ తప్పకుండా ఒకసారి రావాల్సిందే. అరుడు గారు, మేము ఒకసారి వచ్చాం, ఈసారి మీ టర్న్. అమ్మాయిను ఇద్దరు కలిసి వస్తే ముగ్గురుగా తిరిగి రావచ్చు. చూడదనా, గౌరీ మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. నాకేదో మీరేం బెంగ పెట్టుకోవద్దు, గౌరీ మా అమ్మాయి. అమ్మా వెళ్ళొస్తానా? ఇక బ్రేక్ వెయ్యబోకు.
చేశారు రావమ్మ. మాయదారి మండపేట అప్పన్న ఆధాట నీదాని అసలు సున్న చాలయ్యా. మనసు తెరిచి వెయ్యి సిగ్గంత తీసి వెయ్యి నీ మనసు తెరిచి వెయ్యి సరదాగా కౌగిలి అప్పుడెంత హాయి హాయి. బంగారు రవణమ్మ నీ రంజాంతా చూశాను రావమ్మ. ఒవ్వమ్మ గజనిమ్మ, ఒవ్వమ్మ గజనిమ్మ, ఒవ్వమ్మ గజనిమ్మ, గజనిమ్మ ఒవ్వమ్మ గజనిమ్మ. ఈ చెట్లు పుట్టల ఆటలు ఏమిటండి? శుభ్రంగా మీ ఇంటి కాపురాన్ని తీసుకుపోండి. దానికే మీ అమ్మ నా 10,000 ఇచ్చా మనం. అంతేనా? అంతేనా? ఏడవకు, నువ్వు వేడిస్తే నా గుండె కరిగిపోయి ఈ కాలవలా ప్రవహించేస్తుంది. విను, నేను ఒక ఉపాయం చెప్తాను. అయితే నేను వెళ్తున్నాను. ఉపాయం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. రేపు ఇంటికి అక్కడ చెప్తాను. అక్కడికి ఎలా రాగలండి? కోడదు కోతో పడి ఎలాగో లాగించుకురావండి. ఏమండి ఇవన్నీ ఎందుకు అత్తయ్య? అదేమిటమ్మా, కొత్తగా పెళ్ళైన పిల్లవు, ఇవి వేసుకుంటే చూడటానికి ముచ్చటగా ఉంటావు. అది కాకుండా ఈ ఇంటికి కూతురువైనా కోడలువైనా నువ్వే కదమ్మా అన్ని. అత్తయ్య ఆలోచిందమ్మా, రాముకి పాలు తీసుకెళ్ళవు. పెళ్ళైన వాళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ ఎంతో ఆనందంగా ఉంటారు, కానీ పిచ్చి పిల్ల ఆ గదిలోకి వెళ్ళటానికే భయపడుతుందండి. నాకంతా తెలుసు సీత, కాలమే వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి.
1000 రూపాయలు, గుంట నక్కల తంటి బాబు 3000 రూపాయలు, కలుపు మొక్కల తలుపులమ్మ 10000. ఇంత సదియా, ఈ తలుపులమ్మ బాకీ తలిస్తేనే తాను నడు కలుక్కుమంట ఉంది. సరే, ఈ మహమ్మారి డబ్బిస్తేనే కార్యం జరిపించేది, లేకపోతే చలో చలో. ఎవరు పిలవడా నువ్వు? రమాకాంతనండి. రమాకాంత డెలం క్లాస్మేట్ నండి. ఎప్పుడో చూసినట్టుంది, అప్పుడు సన్నగా బద్దలా ఉండేవాడు కాదు, ఇప్పుడు జాతి పెరిగినట్టుంది. మా నాన్న పెద్ద వస్తాదండి, ఆయన ఆయన తండ్రిలో నాకు వచ్చాయి. చలిపేడండి. గాడిద గదిలో పెళము పెళము అని ఏడుస్తున్నాడు. చూడు వస్తాడు కుమారా, నువ్వు వెళ్ళి కాస్త ఏడుపు వాయిదా వేయించు. అలాగేనండి. మంట మీద కూర్చొని పుస్తకాల్లో మునిగి తేలుతున్నావా? ఎవడా నువ్వు? నీ పెళ్ళానిరా. అమ్మా, ఎప్పుడు ఇలాగే ఉండిపోదాం? అవునవును, ఇలాగే డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి నిజంగానే నేను మగరాయిడు గాను, నువ్వు ఆడారమ్మగాను మారిపోతాం. నిజంగా అలా మారిపోతే ఎంత బాగుంటుంది బాబా. ఇలా కళ్ళ కంట మాంటావా లేదా? ఏ రమ్మా, కొద్ది రోజుల్లో ఈ కళ నిజంగా మారుస్తాను చూడు. వచ్చే పౌర్ణమి నాటికి మన కార్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే. అది ఎలా వీలవుతుంది? డబ్బు ఇవ్వండి, మీ నాన్న ఒప్పుకోడుగా. బావా, నీకెంత పెద్ద బిడ్డ బావా. అమ్మా అమ్మా, నా పెన్ను ఎక్కడ చూసావా? లేదే. ఎక్కడ పెట్టేశానబ్బా? సారీ అండి, మా అమ్మకి ఉత్తరం రాస్తున్నాను. అమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలమ్మా. అబ్బా అబ్బా అబ్బా, ప్రతిదానికి అమ్మ అమ్మ నడుస్తావు. వంట పనిలో ఉన్నాను, నీకేమన్నా కావాలంటే గౌరిని అడగకూడదు. అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా నిన్నే అడగడం అలవాటైపోయింది. ఒక్కసారిగా మార్చుకోవాలంటే కష్టం కదా. అవును, కష్టమే కష్టమే, మరి అయినా మార్చుకోవాలి. నేను చెబుతూ ఉంటే వీడు విని వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. దీనికి ఏదైనా మార్గం? ఏమిటో, అంత అయోమయంగా ఉంది. ఏమండి, మనం ఊరికెళ్ళేంత మాత్రాన వాళ్ళిద్దరూ దగ్గర అవుతారంటారా? తప్పకుండా. నువ్వు లేకపోతే రాము ప్రతి విషయానికి గౌరీనే పిలవాలి, ఆమె మీదే ఆధారపడాలి. దీనివల్ల వాళ్ళు దగ్గరే ఒక దారికి వస్తారు. కానీ వాళ్ళ సంసారం చక్కబడాలంటే ఇదొక్కటే మార్గం సీత. పద. సీత, నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తా. అత్తయ్య, ఇంతకాలం ఇంట్లో మీతో పాటే కలిసిమెలిసి ఉన్నాను, ఇప్పుడు అత్యంతరంగా మీరు వెళ్ళిపోతే ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్ని ఎలా ఉండను?
పిచ్చి పిల్ల, నీ భర్త నీకు తోడు ఉండగా ఎందుకమ్మా ఇంత భయం? అది కాకుండా నీ మేలు కోసమే మేము ఇలా బయలుదేరుతున్నాం. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాంగా. అమ్మా, ఏమిటిదంతా? ఎక్కడికి ప్రయాణం? మన ఊరికి వెళ్తున్నాం బాబు, కుప్ప నూర్పుల టైం కదా, దగ్గరుంటే 4 గింజలు మనకు మిగులుతాయి. అమ్మా ఇలాగా అమ్మా, మీరు నిజంగా నూర్పిళ్ళకనే వెళ్తున్నది. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తుంటే చెప్పమ్మా, సరిదిద్దుకుంటాను. అదేం కాదు బాబు, రామ్ నేను ఒక మాట అడిగినా. ఏమిటమ్మా? గౌరీ నవ్వుతూ పాడుతూ ఉండవలసిన పిల్ల, ఎప్పుడూ ఏదో దిగులతో కురుంగిపోతూ ఉంటుంది. ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల మనసు నొప్పించద్దు. సీత, ట్యాక్సీ వచ్చింది. సీత, రాముకు చెప్పవలసినవన్నీ చెప్పావా? అమ్మా గౌరీ, నేను వెళ్ళొస్తానమ్మా. ఎందుకమ్మా ఈ కన్నీరు? నీ పూజలే నీకు శ్రీరామ రక్ష. బాబు వెళ్ళొస్తాం. పదమ్మా, నేను కూడా రైల్వే స్టేషన్ వరకు వస్తాను. బిడ్డలా చూసుకునేవారు, వారు ఊరు వెళ్తుంటే తక్కన్ని లాగలేదు. నీ ఇలాంటి కోడలు దొరకటం సీతమ్మ అదృష్టం. నా కోడలు ఉంది, ఎప్పుడు పోతానా అని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకులే? గౌరీ, మీ ఇంట్లో చక్కడం చేసేది ఉంది కదా, రేపు తిరిగిస్తాను, ఒక్కసారి ఇస్తావా? అలాగే, లోపలికి రండి. రావా రావా. అశ్షో నానా, ఏమిటి నాన్న ఈ గాడిద బరువు? గాడిద బరువు కాదమ్మా, మీ అమ్మ గాడిదకి బరువు. సాయం పట్టు. అబ్బా ఏమిటి నాన్న, ఈ పొట్లకాయలు విరిచి సంచిలో వేసి రావచ్చుగా. అమ్మమ్మ అలా వీలదు, ఈ పొట్లకాయల్ని కాయలు పడంగానే కరకరా నవిలి మింగేస్తే మీ అమ్మ పొట్లకాయలాగా సన్నగా తయారవుతుందని చెప్పాడు హోమియోపతి. మరి గుమ్మడికాయ? మరీ సన్నగా అయిపోతే ఈ గుమ్మడికాయను గుట్టుకుని మింగేస్తే పోయిన వాళ్ళు తిరిగి వచ్చేస్తుందన్నాడు అలోపతి. అది సరే నాన్న, నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏమిటమ్మా? బావా నేను ఒక నిర్ణయానికి వచ్చాం. అమ్మిస్తానని 10,000 తన తండ్రి అడగకుండా చూసుకుంటాను అన్నాడు బావా. అన్నాడు? అవును మరి, ఎన్నాళ్ళన అలా ఒంటరిగా ఉంటాడు పాపం పసివాడు. నువ్వు అమ్మతో చెప్పి మా శోభనానికి ముహూర్తం పెట్టిస్తే మిగతా పని వారు వచ్చి చూసుకుంటారు. వారి పని వారు చూసుకుంటారమ్మా, కానీ మీ అమ్మ మాత్రం నా పని పెట్టేస్తుంది. ఆ వేళ చీపురు దెబ్బలతో 3 రోజులు మంచం తిగలేదమ్మా. అబ్బా అయితే నన్ను ఇలా వదిలేస్తావా నాన్న? వదలమ్మా, ఒక ఉపాయం చెప్తా. ఏమిటానా? చూడు, ఇప్పుడు నువ్వు చెప్పే చూసావా, ఆ మాటే మీ అమ్మతో చెప్పేసి నే వెనక నుంచి వచ్చి అవును అవును అని వంత పడేస్తా. అవును అవును, నీకు తెలిసింది ఇంతేగా. అవునవును, పద 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 పదమ్మా పద. మీరు బట్టలు మార్చుకుందండి, టిఫిన్ చెద్దురుగానే.
టిఫిన్ నచ్చకపోతే ఇంకేం కావాలో చెప్పండి, 2 నిమిషాలు చేసి పెడతాను. వద్దు, ఆకలిగా లేదు. వెళ్తాను.
నిన్ను కూడా తీసుకువెళ్తానే సుందరవదన. ఎక్కడికి? వేరే కాపురానికి. రమా రమా రమా, నాకు ఆకలిగా ఉంది. తినట్టు తిను. నాకు కావాల్సింది ఇది కాదు, ప్రేమ కావాలి. అంత చిన్నపిల్లాడు చేస్తాను. నాకు కావలసింది ప్రేమే. 7 గంటలైనా ఇంకా లేవలేదే. లేవలేదే. సరే పట్టుకో. అమ్మాయి రమా 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 రమా. అయ్యో అయ్యో, మా ఇద్దరు ఇక్కడికి వచ్చి పాలు చేసిపోయింది. మా కోసం బెడ్ పెట్టుకోకు, మేము వేరే కాపురం పెట్టుకుంటున్నాము. ఇట్లు రమా చలం. అమ్మా రాత్రి గోలేమిటి వెళ్తే చిట్టలు కన్నావు కదే తల్లి, నేను లాక్కుపోయింది. See how leans her cheek upon her hand. Oh, that I were a glove upon that hand, that I might touch that cheek. ప్రేమలో ఉన్న విచిత్రమే ఇది. ప్రియురాలు చేసే ప్రతి భంగిమ, ప్రతి చేష్ట ప్రియునికి ఆకర్షణీయంగానే ఉంటుంది. అందుకే జూలియట్ చేతులున్న గ్లో తనే అయి ఉంటే ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు ఆ రోమియో. ఎందుకు అనవు? క్లాసులో ఏమిటి ఎల్రీ? నిన్నే లత, స్టాండ్ అప్. సారీ సార్, దాని పేరు లత కాదు, లలిత. లలిత? అవును సార్, నా పేరు లలితనండి. నా మనసు ఏం బాగుండలేదు. మీరంతా వెళ్ళిపోవచ్చు.
కృష్ణ హరే కృష్ణ హరే రామ. ఎప్పుడు వచ్చారు? ఊళ్ళంతా బాగున్నారా? అందరూ బాగున్నారు, మేమిద్దరం తప్ప. మా నాన్న జగమండి, దీనమ్మ చికండి, వాళ్ళిద్దరి మొండితనంలో మేమిద్దరం ఎండిపోతున్నాం. లాభం లేదని వేరే కాపురానికి ఇక్కడికి వచ్చేసాం. బావా, మీ కాలేజీలో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా? ఆహా, ప్రొఫెసర్ ఉద్యోగం కాదులే. నువ్వు చదివిన చదువుకి ఎక్కడైనా ఆ ఉద్యోగం దొరుకుతుందా? సరే సరే, లైబ్రరీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉన్నట్టు. ఎందుకైనా మంచిది, కాలేజీకి వస్తారు. ఏ అన్నయ్యా, ఇదేనా రావడం? అవునమ్మా, ఆవు రావు అంటూ వచ్చేసాం. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. రామా, మీ ఇద్దరు చూడటానికి చిలకా గోరింకల్లా ఉన్నారు. చలాయ్, ఈ చిలకా గోరింకలకి ఇంకొక బుడతడు తోడవుతున్నాడు. రమ్మ, తల్లి కాబోతుంది. కుమ్మాయి కుమ్మాయి. అలాగా రమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలి అమ్మా. పుదీనా, ఏం అదృష్టమో ఏమిటో, మీ అన్నయ్య పోరు పడలేకుండా ఉన్నాను. చూసారుగా నా ఈ వేషం, ఈయన తృప్తి కోసం ఇట్లా తయారయ్యాను. అవును మరి, బస్తీ కాపురానికి వచ్చి పల్లెటూరు బయటలాగా లంగాలు ఓణీలు వేసుకుంటావటే నాజూగ్గా. నైస్గా సినిమా స్టార్లో ఉండాలి. కానీ ఈ డ్రెస్సులో నువ్వు నా కళ్ళకి ఎలా ఉన్నావో తెలుసా? అప్సర్సలా ఉన్నావు. భర్తకు నచ్చినట్లు ముస్తాబయ్యేదే భార్య. అవును రమ్మా, భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య. భోజనాలకు రండి. అరే, పెట్రోల్ అయిపోయింది. హాయ్ రాము. హాయ్ ఆనంద్. ఏమిట్రా, నువ్వు ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను. అవును, నువ్వేం చేస్తున్నావు? లెక్చరర్ ఉద్యోగం. కాలేజీ పోతుంటే దారిలో పెట్రోల్ అయిపోయింది. అది ఒకందుకు మంచిదైంది. ఈ విధంగానైనా నేను చూడగలిగాను. ఓహో, పెట్రోల్ అయిపోయిందా? ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంజనీర్ ని? మన దగ్గర పెట్రోల్ కరువు ఏమిటి? ఉండి తెస్తాను. రాము, నాకు టైం అయింది. ఇదిగో మా ఆఫీస్ కార్డు, ఫోన్ చేయి, కలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ. థ్యాంక్ యూ. భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య. అవును, భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య. పెళ్ళెందుకు తప్పుతుందా? నువ్వంటే మగ మహారాజు, ఏ వేళ వచ్చినా కళ్ళల్లో వత్తులు పెట్టుకుని కాచుకుని కూర్చోవాలి. గట్టిగా అరవకే, లోపల చదువుకుంటున్నాడు. ఇంత రాత్రైనా చదివేమిటి? పెళ్ళాం బిడ్డ లేనివాడై ఉంటాడు, అతనికేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ అవసరాలు అవస్థలు. అవునులే, అటువంటి వాళ్ళకి చదువు తప్ప మరేం తెలుస్తుంది? నోర్మై, లోపల ఎవరున్నారో తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎవరైతే నాకే, నేను చెప్పాల్సిందేదో చెప్పి తీరుతాను. అన్నయ్య, నువ్వా? నువ్వని తెలియక ఏదేదో అనేశానన్నయ్య. నేను అంటున్నాను ఏమనుకోవద్దు. గౌరీ చదువుకున్న పిల్ల, కొత్తగా పెళ్ళైంది. ఆమెకి మాత్రం నలుగురిలా తిరగాలని, ఆనందంగా ఉండాలని ఉండదా అన్నయ్యా? ఏమిటి నీ ఉపన్యాసం? ఏ, నేనన్నా తప్ప? తప్పో ఒప్పో, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. Thank you.
గౌరీ, ఎందుకు కన్నీళ్ళు? మీకు తెలీదా మీరెందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి. ఈ ఇంట్లో నేను ఎవరిని? యజమానురాలివి. అంతేనా, ఇంకేమి కాదా? ఎవరికి కావాలి యాజమాన్యం? ఎవరు కోరుకున్నారు ఈ రాణివాసం? అవేవి నాకు అక్కర్లేదండి. కనికరించి నేను ఒక మనిషినని, నన్ను ఒక మనిషిలా చూడమని ప్రార్థిస్తున్నానండి. ఈ జన్మ కదే చాలు. చూడండి, నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరారండి. మీరు తప్ప నాకు వేరే దిక్కు. గౌరీ, నీకు ఇంట్లో ఏం తక్కువ? ఒకవేళ నీ మనసును ఒప్పించానా? అది నా నోటితోనే చెప్పాలా? నేనెప్పుడు కనపడ్డా మూగునవ్వు పట్టినట్టు నాతో మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోతుంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఊహించారా? మాట్లాడండి, తప్పైతే తిట్టండి, కనీసం మీ మాటలన్నా విని మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. దానివల్ల నాకు మనశ్శాంతి కలుగుతుంది. మాట్లాడండి, ఇప్పుడైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏ, మీకు భావాలు లేవా? భాష రాదా? ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ స్నేహితులు, బంధువులు, లెక్చరర్లు, విద్యార్థులు ఇంతమందితో మాట్లాడతారే, నాతో మాట్లాడటానికినా వచ్చింది? కనికరించి మాట్లాడండి. చూడండి, మీరు నాతో ఇలాగే మాట్లాడకుండా ఉంటే కొన్నాళ్ళకు నేను మూగదాన్ని అయిపోతానండి. నేను నిస్సహాయండి గౌరీ. నీ మీద జాలి చూపించడం కంటే నేనేమీ చేయలేను. ఏమిటి, నా మీద జాలి చూపిస్తున్నారా? వద్దండి, ఈ సృష్టిలో విలువంటూ లేనిది ఏదైనా ఉందంటే అదొక జాలేనండి. ఆ విలువ లేని కనికరం, జాలి, సానుభూతి నాకు అక్కర్లేదండి. నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. చెప్పండి, దీనికైనా సమాధానం చెప్పండి. గౌరీ, నీ ఆరోగ్యం బాగున్నట్లేదు. 4 రోజుల పాటు మీ పుట్టింటికి నేను పుట్టింటికి వెళ్ళాలా? అంటే నన్ను మళ్ళీ మా పుట్టింటికి పంపించాలేగా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు గౌరీ. నువ్వు అక్కడికి వెళ్తే 4 రోజుల పాటు విశ్రాంతి దొరుకుతుంది. ఇది నా ఇల్లు, మీరు నా వారు. మంచో చెడో మీ నేడన పడి ఉండడమే నాకు క్షేమం. మీ ప్రేమ, ఆదరణ నావి. అవి పొందకుండా ఎవరి మధ్య పడుంటే క్రమ నాకేం పట్టలేదు. ఏమైనా సరే నేను ఇంట్లో నుంచి వెళ్ళను. ఏమండి, ఆడది అనుకుగా ఉండాలి అంటారు. నేను సిగ్గు విడిచి ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే మీరు జవాబు అయినా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారే. నా మీద కోప్పడండి, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ హృదయంలో కాస్త చోటు ఇవ్వండి, కాస్త చోటు. గౌరీ, నన్ను క్షమించు గౌరీ, క్షమించు. లలిత, ఎందుకు నాకు ఈ అగ్ని పరీక్ష? నా మనసులో నుంచి దూరంగా వెళ్ళిపో లలిత. ఈ రంపపు కోత నేను భరించలేను. నన్ను చిత్రవధ చేయకు లలిత, చిత్రవధ చేయకు. గౌరీ, అలా ఉన్నావు? ఏం లేదండి. నాకు తెలుసమ్మా, పెళ్ళయినా లేనా నీ కడుపునో కాయ కాయలేదనేగా ఇదిగులు. అబ్బే, అటువంటిదేం కాదండి. సిగ్గుపడకమ్మా, మనసులో భావం ముఖంలో కనిపిస్తుంది. సరే, ఈ సాయంకాలం మా ఇంట్లో శ్రీరామనవమి పూజ, అక్కడికి వచ్చి ఆ రావుడికి నీ మనసులో మాట చెప్పుకుంటే నీ కోరిక తప్పక ఫలిస్తుంది.
తప్పకుండా రావాలి. రామాచర మహావోం, రామభద్రాచర మహావోం, రామచంద్రాచర మహావోం, శాశ్వతాచర మహావోం, రాజీవలోచనాచర మహావోం, శ్రీమతే మహావోం, రాజేంద్రాచర మహావోం, జానకీ వల్లభాచర మహావోం, సీతావిత్రాచర మహావోం. అమ్మా పార్వతమ్మ, మీ కోడల్ని మంగళహారతి పాడమనండి. సుధా, నువ్వు ఒక పాట పాడమ్మా. అలాంటి పాటలు నాకేమొచ్చు? కావాలంటే బాబీ సినిమాలో పాట పాడతా. అవునులే, పూజా పునస్కారాలు నీకేం తెలుసు. అమ్మా గౌరీ, నువ్వు పాడమ్మా. Nida.
కుంకుమ కలకాలం వర్ధిల్లమ్మ. నీ పూజలు ఫలిస్తాయి. ప్రసాదం తీసుకోమ్మా. వస్తానండి. ఇంత వర్షంలో ఎలా పెడతారా? వర్షం ఏమిటి? తుఫాన్ వచ్చినా సరే రాత్రి 7 గంటల అయ్యేసరికల్లా ఇంటికి చేరాల్సిందే. నువ్వు రారా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో నో, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. సార్లే, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. బాయ్. ఏమిటో మన ఆనందు రోజు 7 అవగానే ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేగా మరి, లవ్ మ్యారేజ్ కదా. పైగా భార్య అంటే మహాప్రేమ. 7 అయితే చాలు. రాము, బాలు మిస్ చేశావు. అవును, జీవితంలో అన్నీ మిస్ చేశాను. ఐ హావ్ మిస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మాత్రం 4 గంటలకు ఒకసారి ఇస్తూ ఉండండి అన్నట్టు. మీరు శ్రీమతి రామచంద్రరావు గారా? రాము, నేను క్లాస్మేట్స్ అమ్మా. కనీసం వాడి పెళ్లికి ఆహ్వానం కూడా పంపించలేదు. మీరేమి భయపడకండి. బై మార్నింగ్ హీ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను వస్తాను. లలిత, లలిత, నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నాకెందుకు ఈ చిత్రవత? లలిత, లలిత, వెళ్ళిపో. నన్ను విడిచి వెళ్ళిపో. నన్ను విడిచి వెళ్ళిపో. నన్ను విడిచి వెళ్ళిపో. గౌరీ, 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 గౌరీ.
ఇవాళైనా కాస్త ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆనంద్, బిడ్డను గురించి నీవేమీ భయపడిన అవసరం లేదు. మూడు సార్లు ఈ మందు వాడు పూర్తిగా నయమైపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. హలో రాము, రాత్రి అంత జ్వరంగా ఉంది, పొద్దుటే వచ్చేసావే. నీకోసం నేను రావాలనుకుంటున్నాను. నీకు శ్రమ ఎందుకని నేనే వచ్చాను. ఏది ఓకే, పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది, మూడు సార్లు ఆ మందే వాడు. రాము ఏమైంది, ఒంట్లో బాగోలేదా? అబ్బాయి ఏం లేదు, రాత్రి కొంచెం వర్షంలో తరిచాను, జ్వరం వచ్చింది. సరే ఆనంద్, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినట్టు? నేను ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సిందే. బిడ్డ తుమ్మితే చాలు, మా ఆవిడ చేసే హడావిడి ఇంత అంతా కాదు. వెంటనే నేను హాస్పిటల్ పరిగెత్తాల్సిందే. ఏమీ లేకపోయినా సరే ఒకటే ఆర్భాటం. మీ ఆవిడ గురించి ఏదో గొప్పగా చెప్తున్నావు కానీ రాత్రి ఏం జరిగిందో తెలుసా? మన రాముకి కాస్త జ్వరం వచ్చిందో లేదో అతని భార్య జోర్ని వర్షంలో తడుస్తూ పడుతూ లేస్తూ వచ్చి నన్ను తీసుకెళ్ళింది. రాత్రంతా నిద్రాహారాలు లేకుండా అతను ప్రక్కన కూర్చుని సేవ చేసింది. అలాంటి భార్య దొరకటం నిజంగా రాము అదృష్టం. నేను వస్తా డాక్టర్. ఇదిగో బాబా. ఇదంతా దేనికి రాము? ఏం లేదు ఆనంద్, మొదటిసారిగా బిడ్డను చూసినప్పుడు వట్టి చేతులతో చూడకు, ఇది మన ఆచారం. తీసుకో బాబా. వస్తాను. ఓకే, సాయంకాలం క్లబ్ లో కలుసుకుందాం. వస్తా డాక్టర్. పర్ఫెక్ట్లీ ఓకే, నెక్స్ట్. బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు. ధైర్యం నీకు, సిగ్గు లేకుండా గడప దాటి లోపలికి వచ్చింది చాలక. బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు అని సరే కూతుంటే కూతున్నావు. ఆ పదివేలు తెచ్చావా? పదివేలు ఏమిటి, 10 లక్షల రూపాయల మూట తెచ్చాను. అమ్మా రమా, రమా అమ్మా రమా. ఈ ముద్దల మూటని మీ మామగారికి ఇచ్చేయమ్మా. శుభమండి. ఇదేంటిది, డబ్బు తెచ్చానని బిడ్డ చేతిలో పెట్టావు? ఈ బిడ్డ ఖరీదు 10 కోట్లయ్యా. అవును నాన్న, వీడు పుట్టగానే కో అంటూ పుట్టాడు. నాకు కావాల్సింది ఏమని కోతర కాదురా, చెమట డబ్బు రా డబ్బు. చూడండి బియ్యంకుడు గారు, మీరు అవునన్నా కాదన్నా వీడు మీ మనవడు, మీ ఆస్తికి వారసుడు. మీరు కాదంటారా చెప్పండి, తక్షణం మీ ఆస్తిని నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వెవరో కాదన్నారికి అబ్బా, నా మనవడు నా ఆస్తి, నా ఆస్తి నా మనవడు, నా మనవడు అయితే తీసుకో. ఇక మీదట మన ఆస్తి ఈ మనవడే. మిస్టర్ రావు, ఆనంద్ ఇంకా రాలేదా? లేదు, ఇంకా రాలేదు. ఓహో, పాపం బిడ్డ ఒంట్లో బాగాలేదనుకుంటా. నిజంగా నేను ఎంతో అదృష్టవంతుడు. దేనికి? అప్సరస లాంటి భార్య దొరికింది, అంతకు మించిన అనురాగాన్ని చూపిస్తున్నావు. నేను అదృష్టవంతురాలేనండి, నా జీవితానికి ఒక కొత్త దారి చూపించారు మీరు. వివాహం అయ్యాక భర్తే కదండి భార్యకు దైవం, అంతకంటే ఆడది కోరుకునే స్వర్గం ఏముందండి? ఆ స్వర్గాన్ని నువ్వేగా సృష్టించావు. అందులో మీకు మాత్రం భాగం లేదా? మీరు నాతో ఉంటే లోకాన్నే మర్చిపోతాను. అబ్బా విడిచిపెట్టండి, వదలండి, బాబు చూస్తున్నాడండి. నేను క్లబ్కి వెళ్ళాలి, డ్రెస్ మార్చుకొస్తాను. ఆనంద్ వస్తున్నారండి. Yeah.
భర్తే కదండి భార్యకు దైవం. అంతకంటే ఆడది కోరుకునే స్వర్గం ఏముందండి? నా అన్నవాళ్ళందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరారండి. మీరు తప్ప నాకు వేరే దగ్గర నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. నా కళ చెదిరిపోయింది గౌరీ. నేనింతకాలం ఆ పీడకలలో కొట్టుకుపోతూ నిన్ను అలక్ష్యం చేశాను, నిన్ను బాధించాను, హింసించాను. నువ్వు నాదానే, మిగతాదంతా భాని. నిన్నిక నేను ఈ జన్మలో దూరం చేసుకోను గౌరీ. వస్తున్నాను గౌరీ, నీ దగ్గరికే వస్తున్నాను. అమ్మగారు గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళిందా? నాకు ప్రసాదించు. నీవు తప్ప నాకు వేరే దిక్కెవరు స్వామి, వేరే దిక్కెవరు. ఏదైనా 4 గంటల తర్వాత కానీ చెప్పలేను. కడుపులోని రక్తనాళాలు బాగా దెబ్బతిన్నాయి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
నా కలలన్నీ కరిగిపోయి, జీవితంలో నేను కట్టుకున్న బంగారు మేడలన్నీ కూలిపోయి, బాధ కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఆ కల నుండి బయటపడి నిజమనే ఈ లోకానికి ఇప్పుడే వచ్చాను. ఈ నిజం నుండి నన్ను విడదీయకు స్వామి, విడదీయకు. ఏదైనా 4 గంటల తర్వాత కానీ చెప్పలేను. నిన్ను చాలా బాధ పెట్టాను, అందుకే నేరస్తున్న ఈ రోజు నీ ముందున్నా. నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను, కానీ నన్ను మాత్రం విడిచి వెళ్ళకు గౌరీ, విడిచి వెళ్ళకు. ఏమండి, ఇన్నాళ్ళకి మీరు మీరే నోరు విప్పి మాట్లాడారు, నాకది చాలండి. నా పూజలు ఫలించే నా దైవం నాకు దక్కాడు. మిస్టర్ రామచంద్రరావు, షీ ఇస్ ఆల్ రైట్. ఈమె ప్రాణానికి ఇంకే భయము లేదు, విశ్రాంతి తీసుకునేవాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ రైట్. షీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్, షీ ఇస్ ఆల్ రైట్. మమతలు